Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంశ చరిత్ర తిరగేసి మరీ అశోక్ గజపతిపై సాయి రెడ్డి సంచలనం. టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దూకుడు పెంచారు. ఈసారి ఆయన విజయనగర రాజుల వంశ చరిత్రను తవ్వి మరీ అశోక్ గజపతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతి రాజు విజయసాయి రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్లకు అశోక్ గజపతి రాజు సైలెంట్ కౌంటర్లు వేస్తున్నారు. విజయసాయి రెడ్డి మాత్రం దూకుడు పెంచారు. తాజాగా ఆయన చేసిన వరుస ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిన్నటి వరకు కేవలం అశోక్ గజపతి రాజును మాత్రమే విమర్శించిన విజయసాయి రెడ్డి ఈసారి నేరుగా గజపతుల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. తండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమరాజులన్నా పౌరుషానికి ప్రతీక అని, ఫ్రెంచ్ బ్రిటిష్ సేనల్ని, పొరుగురాజ్యం కుట్రలను ఎదుర్కొని వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. విజయరామ గజపతుల వారి విదేశీయుల ఎంగిల్ మెతుకులు కోసం ఎగబడలేదంటూ అశోక్ గజపతిరాజును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరుసగా ఒకదాని వెంట ఒకటి ట్వీట్లు చేస్తూ ఎదురుదాడికి దిగారు విజయసాయి రెడ్డి. హైదర్జంగ్ బుస్సీధరకు లంచం ఇచ్చిన విజయరామ గజపతి బొబ్బిలికోటపై దొంగదెబ్బ కొట్టాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఒక ఫోటో క్లిప్ ను ట్విట్టర్లో దశ చేశారు విజయసాయి రెడ్డి. తండ్రి పివీజీ రాజులా కాకుండా విజయరామ గజపతిలా మారి అశోక్ గజపతి చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇది 18వ శతాబ్దం కాదని, మీ ఆటలు ఇక సాగవు అంటూ అశోక్ గజపతి రాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గజపతులంటే ఎన్నడూ ప్రజల పక్షాన నిలబడని మోతుబరి జమీందారులు అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. గోల్కొండ సుల్తానులకు, నిజాం నవాబులకు బానిసలని ఫైర్ అయ్యారు. ఫ్రెంచ్ సైన్యాధిపతి బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమరాజుల్ని దెబ్బతీశారని అన్నారు. అలాంటి గజపతులు ప్రజలను పీడించి బ్రిటిష్ వారికి కప్పం కట్టేవారంటూ ఫైర్ అయ్యారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిషర్లతో కలిసి ప్రజలను గజపతులు హింసించారని తీవ్రమైన కామెంట్స్ చేశారు. పీవీజీ ఆనంద గజపతిని కాదని, పాత వారసత్వాన్ని కొనసాగిస్తావా అశోక్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కప్పం చంద్రబాబుకు కడుతున్నావా, పొప్పునాయుడికి కడుతున్నావా, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవడంలో మీ పూర్వీకులే మీకు స్ఫూర్తా అంటూ ట్విట్టర్ వేదికగా పరుష వ్యాఖ్యలతో ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి అక్కడితో ఆగిపోలేదు. విరామం లేకుండా వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఏ బైలా, ఫ్యామిలీ లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం రాజ్యాంగమే చెల్లుబాటు అవుతుందని అన్నారు. సతీ సహగమనం, వరకట్నం, బహుభార్యత్వం, కుటుంబ ఆచారం అంటే చట్టం ఒప్పుకుంటుందా? స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వడం మా సంస్కృతిలోనూ, పోసపాటి రాజ్యాంగంలోనూ లేదంటే చెల్లుబాటు అవుతుందా అశోక్ అంటూ ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి కథం చేశాడు అశోక్ గజపతి. అందుకే ఎన్టీఆర్ను పార్టీ నుంచి గెంటేసిన వారిలో మొదటి పేరు చంద్రబాబుదైతే రెండోది అశోక్ దే అంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు. అశోక్ గజపతి రాజుపై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.